దేవుని కి స్తోత్రం కలుగును గాక మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను బట్టి మరలా ప్రభు సన్నిధిలో కలుసుకుందాం ఈ అవకాశం దేవుడు మనకు ఇచ్చాడు స్మనాను విశ్వసి తరపున ప్రియమైన పిల్లలందరూ దేవుని వాక్యం వింటున్న వారు ఫోనులు చేసేవారు మరి అవసరతలు కోరే వారిని బట్టి దేవుని కి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధిలో टीवी मुझे कुर्चने वाक्य पिलू ना हृदयपूर्वक वंदना चलना इपड़ मैं वाक्य प्रियम पिल तपक मन वाक्य विनी इंका लोतने ज्ञान लतने अभव ने प्रभु मुंकद प्रार्थना चुस्क परशुदु महोन्न महागन निके वंदना चलना आयन अया शक्ति बटी कृपन बटी दयन बटे नीने निबडा प्रभा ना शक्ति चेत का ना बलम चेत का अया नरगपरची माला नी बलम ईवल दयचेमन अड़ना बिड़ल तो मेरे उला महिम पंदमनी नरगपरची माटमनी एडंत आत्मशक्ति तो निंपमनी ये परशुदा तंडी आम प्रकटन ग्रंथम मूडव अध्याय मोदी कोई मटल ने सर्दस संघभूत इलाग व्रायू नक्षत्र देवनी आत्म गलवा चुप संगत नी क्रीयन येमन जीवचुना पेरमात्र नीव मृतुवे नी क्रीयू ना देवनी संपूर्ण ना कनबड़े गनक जागरूकड़ सावन मिगिलिन वाटिनि बलपरचुमु नुव्वेलागु उपदेशमु पोंदितवो एलागु विंटिवो ज्ञापकमु चेसुकोनि दानिनि गायकोनुचु मारुमनसु पोंदुमु नीवु जागरूकुडवै उंडनि यडल नीवु दंगवले वच्चेदुनु ए गडियनु नेनु वच्चेदुनु मीकु तेलियने तेलियदनि देवुडु मात्लाडुतू उन्नाडु एंदुकंटे आयन अंटुन्नाडु कदा रक्षण पोंदाम मार मनस पोंदाम देवुनि कलिगि उन्नाम देवुनितो नडुस्तुन्नाम मार मनस लेनि वारिनि गुरिंचि मात्लाडतलेदु सार्दसुलो उन्न संघं गुरिंचि सार्दसुलो उन्न संघं ए विधंगा नडुस्तुंदो सार्दसु अने संघानिकि लेख रास्ता उन्नाडु एंदुकंटे ई यॊक्क योहानु गारु पद्मासु दीवुलो उंडि मरि सरसाल्लो उंडि लेखनालु रासिनट्टुगा व्याख्याना चुप्त उबी प्रियम पिल सारदास संघा की एम चुतना पेर को मतमे ब्रतकचुना मृतुड़े देवा नी दृष्टि नेजना प्रार्थना चयी प्रभु दृष्टि ने प्रार्थना चया ना प्रार्थना चेसी प्रभु ने कल प्रभु तो बतकत नी ब्रतक जीवित वेलो कनपड़ी अर्दम कनपड़न का प्रभु नीत माटड़ना एंकंटे पेर को मतमे क्रैस्तुनी पेर पेको क्रैस्त क्रीस्त नार प्रभु तो उवर प्रभु तो नड़चेवर मरी चूपस्ता वाक्यम अच्छे प्रभु तो नड़ची क्रीलु लेकपोते मरि प्रभु तो उन्नट्टुगा जीविंचि जीवितंलो मार्पु लेकपोते मारुमनसु पोंदु अने ओक अवकाशं मनकु प्रभु इस्तनाडु एंदुकंटे प्रियमैन पिल्लारा राकड राबोतुंदि परलोकं चेरालि प्रभु दंगवले वस्तानंटुन्नाडु మరి మనం ఎలా సరి చేసుకుందాం మనం ఎలా ప్రార్థన చేద్దాం మనం మార్మనసు పొందాలట మార్మనసు ఎన్నోసార్లు పోగొట్టుకుంటున్నాం గొడవ వచ్చినప్పుడు దెబ్బలాడినప్పుడు బూతులాడినప్పుడు కోపం వచ్చినప్పుడు తప్పిపోతున్నాం తప్పిపోయినప్పుడు ఖచ్చితంగా తొలగిపోతున్నాం కాబట్టి మరి మనం మృతులలాగా ప్రభు దృష్టిలో కనపడుతున్నామని వాక్యం సెలవిస్తా ఉంది మృతులుగా ఉంటే प्रभु की इष्टमैंदि कादु मृतुलागुंटे प्रभु मनतो उंडडु चच्चिपोयिन मृतुलु
ఎవరికైనా ఇష్టమా? వాసన కొట్టి కంపు కొట్టే శవాలు ఎవరికైనా ఉపయోగమా అని అంటే తప్పుకోకుండా మనము దేవునికి మనుషులకి ఉపయోగం లేని వారగా బ్రతికితే చచ్చిన వారై ఉన్నారు. మీరు ప్రేరకు మాత్రమే బ్రతుకుచున్నారు. మీరు చచ్చిన ద్వారా శవాల వలె ఉన్నారు. మృగు వాసన కంపు వాసన దేవుడికి ఇష్టం లేని వాసన నీ దగ్గర నా దగ్గర ఉన్నట్టయితే ఈ రోజే మనం సరి చేసుకుందాం. ఈ రోజే ప్రభు తట చూద్దాం. ఈ రోజే ప్రభు వాక్యం విని మనం తప్పుకోకుండా ప్రభు కొరకు సిద్ధపడదాం. అందుకని ఎన్నిసార్లు వాక్యం చేత గద్దించినా ఎన్నిసార్లు దైవజనులు గద్దించినా ఎన్నిసార్లు వాక్యం నీతో మాట్లాడి నీ మనసును గద్దించినా కదలలేని స్థితిలో మెదలలేని స్థితిలో వాక్యం వింటున్నప్పుడు కూడా నేనే ఆ దొంగని నేనే ఆ చచ్చిపోయిన మూత కళేబారాన్ని అని నీ మనసుకి తెచ్చుకోలేని స్థితిలో ఉన్నావు. ఇంకా గుడ్డితనంగా ఇంకా భక్తిహీనతగా ఇంకా సోమరితనంగా ఇంకా అశ్రద్ధగా లోక కార్యాలు శరీర కార్యాలు అన్నీ నీలో ఉండి ఏలుబడి చేస్తున్నాయి. అందుకని లోకాశలు నీలో సాగలేదు. అందుకని ప్రభు అంటున్నాడు కదా తిరిగి నువ్వు మారు మనసు పొందుము అని చెప్తున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా మళ్ళా చదువుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడంటే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనక జాగరూకుడవై చావనయ్యున్నా మిగిలిన వాటిని బలపరచుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటున్నాడు కదా ప్రియమైన పిల్లలారా నువ్వే క్రియలు చేయగలుగుతున్నావో ఏది నడవగలుగుతున్నావో ఏది నెరవేరుస్తున్నావో ఏది చేయలేకపోతున్నావో నిన్ను నీవే పరిశీలన చేసుకో. నిన్ను నీవే పరిశీలన చేసుకో. ప్రభు అడుగుతున్నాడు నిన్ను అడుగుతున్నాడు ఈరోజు ప్రియమైన పిల్లలారా మిగిలిన వాటిని బలపరచుము. మిగిలినవి అంటే నువ్వేది చేయలేకపోయావు ఎక్కడ ఎవరికి సహాయము చేయలేకపోతున్నావో ఏ విషయంలో వెనకదీసావో ఏ విషయంలో ప్రభు దగ్గరికి రావటానికి వెనదీసావేమో దైవజనులతో మాట్లాడటానికి వెనకబడిపోయావేమో గుడికి రావటానికి వెనకబడిపోయావేమో ఎక్కడ నువ్వు వెనకబడిపోయావో నీ క్రియలు సరిగా లేవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని తప్పుకోకుండా ప్రభు అడుగుతున్నాడు ఈరోజు ఇంకా మిగిలిన క్రియలను బలపరచుము. సావనయ్యుండేట ఆ క్రియలు ఏముండే చచ్చిపోతున్నాయట క్రియలు లేకుండా బ్రతికిన క్రియలు లేకుండా చచ్చిపోయిన క్రియలు వలె కంపు కొట్టే క్రియలు వలె వాసన కొట్టే క్రియలు వలె నీలో ఉన్నాయి. నీకు కనపడతలేదు ప్రభువుకి కనపడుతున్నాయి. ప్రభు చూస్తున్నాడట ఆ క్రియలు ఎలా ఉన్నాయంటే ఆయన అడుగుతున్నాడు కదా ఖచ్చితంగా నీ క్రియలు చావనయ్యండి బలహీనమయ్యండి ఆ బలహీనమైన క్రియల్ని బలపరచు బలపరచు. ఈరోజే నీ క్రియలను బలపరచు లేకపోతే నువ్వు చచ్చిన దానివే. దేవుని దృష్టిలో చచ్చిపోయి మృతమైన కళేబరం మృతి అనగా చచ్చింది ఇక కనపడదు ఇక పాతి పెట్టబడుతున్నావు ఇక నువ్వు భూమి మీద కనపడుతున్నావు కానీ ప్రభు దృష్టిలో ప్రభు రాజ్యంలో ఇక కనపడనే కనపడవు. రేపు ఒకవేళ భక్తుల వరుసలో నీవు వాళ్ళ లెక్కలోకి వెళ్ళి అక్కడ నుంచుంటానికి కూడా తగినటువంటి క్రియలు నీలో లేవు గనక వారి వరుసలో ఉండటానికి వీలు లేదు. ఒకవేళ నేను వెళ్తాను ఎంతైనా నేను వెళ్ళగలను అని నేను చేశాను చాలా ప్రార్థన చేశా చాలా నీతి క్రియలు చేశా నన్ను దేవుడు రానిస్తాడు అని సంతోషిస్తున్నావేమో ఆయన ఖచ్చితంగా నువ్వు బ్రతుకుండగానే మా నీ జీవితం సంగతి చెబుతున్నాడు మనందరి జీవితం చెబుతున్నాడు. చావనై ఉన్న క్రియలు ఇంకా కొనుపురుతో ఉన్నాయేమో ఇంకా కొంచెం చేయటానికి అవకాశం ఉందేమో
ఇంకా నువ్వు బతుకున్నావు భూమి మీద మరలా తిరిగి వాటిని చేయడానికి నీకు అవకాశం ఇస్తున్నాడు మార్మస్ పొందడానికి అవకాశం ఇస్తున్నాడు మరలా నువ్వు ఏ క్రియలతో చేయలేకపోయావు వాటిని సరి చేసుకోవడానికి సమయం ఇస్తున్నాడు తప్పుకోకుండా ఆ యేసయ్య వైపు చూసి ప్రభువా ఇదిగో నేను ఇంకా ఎన్ని క్రియలు చేయలేకపోయినయ్యా ఇంకా నీ కొరకు సమృద్ధిగా నడవలేకపోయినయ్యా అని పశ్చాత్తాపపడి ప్రార్థన చేసినట్లయితే తప్పుకోకుండా దేవుడు నీకు విజయము ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అందుకే అంటున్నాడు ఇంకా ముందుకు వెళ్దాం నీవు ఎలా ఉపదేశము పొందితువు ఎలాగ వింటువు జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుసు మార్మస్ పొందుము నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను ఏ గడియను నీ మీదకు వచ్చేదను నీకు తెలియనే తెలియదు అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దసులో నీ యొద్ద ఉన్నారు వారు అర్హులు దేవునికి స్తోత్రం ఇప్పుడు అంటున్నాడు కదా ఇంకా నీవు ఎప్పుడైతే వాక్యం చేత విని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నావు ఇంకా ఏ విధమైన ఉపదేశము ఉన్నావో ఏ విధంగా వాక్యము చేత పట్టబడ్డావో జ్ఞాపకం చేసుకో తొలి దినాల్లో నువ్వు లోకంలో ఉన్నప్పుడు నీ పాపంలో ఉన్నప్పుడు నువ్వు వ్యాధిలో ఉన్నప్పుడు సమస్యలో ఉన్నప్పుడు నిన్ను దేవుడు ఎలా రక్షించాడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో నువ్వు పట్టబడ్డావా లేదా రక్షించబడ్డావా లేదా తప్పించబడ్డావా లేదా నీ పాపముల నుంచి విడిపించలేదా మరొకసారి నువ్వు ఏ విధమైన ఉపదేశం చేత పట్టబడ్డావో జ్ఞాపకం చేసుకో అని దేవుడే మనతో చెప్తా ఉన్నాడు నీతో చెప్తా ఉన్నాడు ప్రియమైన పిల్లలారా అందరితో చెప్తున్నాడు ఈ రోజే నీకు ఆ తరుణం దేవుడు ఇచ్చాడు ఈ వాక్యము చేత ఈ బోర చేత ఈ బాక నాతో ఊదిస్తున్నాడు ఈ బోర నాతో ఉండి ఊదిస్తున్నాడు ఈ బోరను వింటున్నావు తప్పుకోకుండా మారుమనసు పొందమని దేవుని వాక్యం సెలవిస్తోంది మరి ఇంకా ముందుకు వెళ్తే ఏమంటున్నాడంటే చూద్దాం ఏ గడియను నీ మీదకి వచ్చేదను నీకు తెలియనే తెలియదు అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దర్శులు నీ యొద్ద ఉన్నారు వారు వారి వస్త్రములు ఉతుక్కుంటున్నారు అయితే వారి వస్త్రములు తెల్లని వస్త్రములు ధరించుకున్నారు వారు మాత్రమే నా రాజ్యానికి వారసులు అని దేవుడు చెబుతున్నాడు ఎందుకు మరి కొందరు నీ యొద్ద ఉన్నారంటే ఇంకా పరిశుద్ధుని గుంపు వెళ్ళలేదు పరలోకానికి వాళ్ళు వెళ్ళకముందే మనందరం సరి చేసుకుందాం మనందరం ప్రభుత్వం ఉందా వాళ్ళతో కలిసి ఏగ్రంగా పరలోకానికి వెళ్దాం ఎందుకంటే సార్దస్తులు ప్రార్థన లేని మృతులు సార్దస్తులునే ఉన్నారు ప్రార్థన కలిగిన పరిశుద్ధులు సార్దస్తులునే ఉన్నారు మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి అయితే ఒకే సంఘంలో ఉన్నారు సార్దస్సు అనే సంఘపు దూతకు ఇలాగూ రాయిచున్నాను అని అన్నాడు హెడ్డింగ్ అయితే ఖచ్చితంగా మృతులైన వారు ప్రార్థన లేని వారు క్రియలు లేని వారు క్రియలు తక్కువైన వారు పరిశుద్ధంగా జీవించలేని వారు ఆ సంఘంలోనే ఉన్నారు అయితే రాజ్యానికి వెళ్ళగలిగిన సిద్ధపాటు కలిగిన పరిశుద్ధులు కూడా అక్కడే ఉన్నారు అయితే వారు వస్త్రాలు ఉతుక్కొని వారి వస్త్రములు ఆయన రక్తములో ఉతుక్కొని తెల్లనిగా హిమవలే మహిమగా మరి ఉన్నిని పోలిన వారుగా ఎంతగానో భయభక్తులు కలిగి జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం హల్లెలూయా ఇప్పుడు అంటున్నాడు కదా ఆయన ఏమంటున్నాడంటే ఖచ్చితంగా ఇప్పుడు చెబుతున్నాడు సార్దసులో నీ యొద్ద ఉన్నారు వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు జయించేవారు అలాగ తెల్లని వస్త్రములు ధరించుకొనును జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును సంఘములో ఆత్మ చెప్పుచున్న మాట సెవిగలవాడు వినుడుగాక దేవునికి స్తోత్రం ఈరోజు మనందరికి చెవులున్నాయి ప్రపంచంలో సృష్టి యావత్తుకి దేవుడు చెవులు ఇచ్చాడు సంఘాలకు చెవులు ఉన్నాయి అయితే
మరి శవులు లేని వారు ఎవరు ఉన్నారు అంటే క్రియలు బలహీనమైన వారు ప్రార్థన సంపూర్ణము లేని వారు గుడికి రాని వారు దేవుని బాగాలు కట్టలేని వారు వాక్యం బోధించిన సువార్త బోధించిన వాక్యం ద్వారా విన్న ఈ క్రియలు ఎవరు చేయలేకపోతున్నారు అట్టి వారందరికీ ఏమీ లేవు అంటే ఈ రోజు అంటున్నాడు దేవుడు అంటున్నాడు చెవులు లేని వారని చెవులు కలిగిన వారు చెవి గలవాడు ఆత్మ సంగమలతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక ప్రభు ఎవరికి చెవులు ఉన్నాయో వారు తప్పకుండా ఈ క్రియలు చేస్తారు ఎవరికి చెవులు ఉన్నాయో గుడికి వస్తారు అంతే ఇల్లు విడిచి వస్తారు కుటుంబాన్ని అవసరమైతే పక్కన పెడతారు భారము పని అంత పక్కన పెట్టి ప్రభుతో పాలువారవుతారు అట్టి వారు ధన్యులవుదురుగాక అందుకే ఆయన అంటున్నాడు కదా ఏమని చెప్తున్నాడు అంటే తెల్లని వస్త్రములు ఉతుక్కొని ప్రభుతో సంచరిస్తారని పరలోకములు ఆయనతో కూడా తిరుగుతారని పరలోక మహిమలో ఆయన రాజ్యములో ఆయనతో కూడా ఉంటారని ప్రభు చెలవిస్తున్నారు ఈ క్రియలు ఎవరు చేయగలరు కుటుంబ భారాన్ని పనుల భారాన్ని ఆత్మ భారాన్ని కలిగి ఎంతమంది ఉన్నారు అంటే వారే ఆ భారం కలిగిన ఉన్నవారే మృతులు కారు చచ్చిన వారు కారు మృతులైన వారు పరలోకానికి వెళ్ళలేరు ప్రభుతో నడవలేరు ప్రభు మాట వినరు ఎవరైతే ఈ క్రియలు చేయరు అట్టి వారందరికి చెవులు చెవులు ఉన్నాయా ఉంటే ఈ బోధ వినాలి దేవుని కట్టడలను నడుతున్నావా దేవుని భయం కలిగిన ఉన్నావా దేవుని మాట విను అయితే దేవుని దాసులు చెప్తున్నారు దేవుని దాసురాలు చెప్తున్నారు సేవకులు చెప్తున్నారు బోధకులు చెప్తున్నారు నీకు వారే దేవుడై ఉన్నారు ఈ లోకంలో నీకు దేవుడు దిగొచ్చి చెప్పడం అందుకని ఆయన అంటున్నాడు కదా ఖచ్చితంగా నీకు చెవులు లేవు కాబట్టి చావనై ఉన్న క్రియలు మళ్ళా వాటిని బలపరచు బ్రతికించు ఇప్పుడు సరి చేసుకో మృతి నువ్వు మృతురాలుగా కాకుండా మారమనసు పొందు తిరిగి మహిమ వస్త్రములు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ప్రభుతో నడవాలని ప్రభు మాట వినాలని ఆయన కోరుకుంటున్నాడు తిరిగి మారుమనసు పొంది అంటున్నాడు ఇకనైనా శ్రద్ధ కలిగి దేవుని క్రియలు చేద్దామా ఇకనైనా దేవునితో నడుద్దామా అయితే ఒకవేళ నడిచినట్టయితే వాళ్ళకి జీవ గ్రంథముల పేరట ఆ జీవ గ్రంథముల పేరు అన్నాడు నేను తుడుపు పెట్టను అంటున్నాడు దేవుడు ఇంకోటి ఏమంటున్నాడంటే వారి పేరెంత మాత్రమును నేను తుడిచివేయను ఎంత గొప్ప దేవుడో చూడండి వారి పేరు జీవ గ్రంథముల నుంచి ఎన్నడూ నేను తుడిచివేయనని వాగ్దానం చేస్తున్నాడు మనకి దేవుడు మాటిస్తున్నాడు దేవుడు మన దేవుడు ఎలాంటివాడు మాటిస్తే వినుదిస్తేవాడు కాదు మాట పెదవుల నుంచి బయటకు వస్తే ఆ మాటను వినుదీసుకునేవాడు కాదు మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు మనమైతే అయ్యా ఇవాళ 100 రూపాయలు కానికెత్తనయ్య మేలు జరిగితే అంటాం ఆ తర్వాత 10 రూపాయలు కానికెత్తాం ఎందుకని ఆయా లేరు కనుక ఇక 10 రూపాయలు ఉండు ప్రభు ఎంతకన్నా ఎక్కువ వేయలేనయ్యా అనని ఆ 10 రూపాయలు తెచ్చేస్తాం 100 రూపాయలు ఎత్తానన్నావు కదా వెంటనే మాట మర్చిపోతాం వెంటనే మేలు జరిగిన వెంటనే గుడి మర్చిపోతాం మేలు జరిగిన వెంటనే ప్రార్థన మర్చిపోతాం గుడి మర్చిపోతాం దైవజనులు మర్చిపోతాం దేవుని సన్నిధికి కనపడా చాలా రాంగ్ చాలా తప్పు చేస్తున్నాం అందుకని మన ఆత్మీయ స్థితి చచ్చిపోయింది నీ క్రియలు సరిలేవు గనక నీ క్రియలు బలమైనవి కాదు గనక నీ క్రియలు సంపూర్ణంగా లేవు గనక సావనై ఉన్న నీ క్రియలను బలపరచు చావనైన నీ క్రియలు బలపరచు అని దేవుడు చెప్తున్నాడు మనతో చచ్చిపోయినాయి నీ క్రియలు ఎక్కడెక్కడ చచ్చిపోయావు
ఎవరి మీద దెబ్బలాడినప్పుడు చచ్చిపోయాం. దేవుడికి మాట ఇచ్చి మొక్కుబడి చేసి చెల్లించగా పోతే చచ్చిపోయావు. నీ ఇష్టంగా నడిచి దేవుళ్ళు తొలగిపోయి నీ ఆత్మీయ స్థితి చచ్చిపోయావు. అయితే మనుషుల్లో మనిషిలాగా కనపడొచ్చు కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు నా దృష్టికి మృతుడవే మృతుడవే అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు జీవ గ్రంథములో నుండి అతని పేరు అంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. పరలోకములో ఒక్కరు ఇద్దరు కాదు, వేల దూతల పరివారముతో ఆయన భూలోకానికి రాబోతున్నాడు. అలాంటి పరిశుద్ధుల మధ్యలో పరివారం మధ్యలో నీ పేరు ఒప్పుకుంటాడట. ఈమె ఎవరయ్యా అంటే ఈమె నా కుమార్తె. ఈమె పరలో భూలోకమును జయించి పరలోకానికి వచ్చిందయ్యా నా కుమార్తె అని చెప్తాడట. సిగ్గుపడట నిన్ను చూసి. ఒకవేళ మసక కొట్టి మంచితనం లేకుండా మంచి జీవితం లేకుండా నీ ఇష్టంగా నడిస్తే ఈమె నా కుమార్తె కాదు, ఈమె ఎవరో నాకు తెలియదు అంటారని మాట డెలివర్ చేసేసాడు. డెలివర్ చేసినాక ఈమెవరో నాకు తెలియదు, ఈయనెవరో నాకు తెలియదు అంటే ఇంక అన్నాకు ఎవరైనా వచ్చి ఆయన కాకుండా ఇంకొకరు సపోర్ట్ చేయడానికి వీల్లేదు, ఇంకొకరు వచ్చి ఒక మాట సహాయం సలహా ఇవ్వడానికి వీల్లేదు. అందుకని భూలోకములు అవకాశాలు ఉన్నాయి. ఈ రోడ్డు కాకపోతే ఇంకొక రోడ్డుకి వెళ్తానికి, వీరి రికమెండేషన్ కాకపోతే అయ్యలేదు మరొక రికమెండేషన్ ఉంది. ప్రభు అయిన దేవుడి దగ్గరికి వెళ్తానికి రికమెండేషన్ ఎవరు చేయటానికి వీల్లేదా? ఆ పరిశుద్ధుడు ఆ మహనీయుడు ఏ మాట అయితే చెప్తాడో ఆ మాటే నెరవేర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటున్నాడు కదా, పిలదల్పే సంఘములో ఉన్న సంఘపు దూతకి లాగు వ్రాయము, దావీదు తాళపుచ్చవి కలిగి ఎవడను వేయలేకుండా తీవాడును ఎవడను తీయలేకుండా వేయవాడునై సత్య స్వరూపు యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగునని లేదు. దేవునికి స్తోత్రం. ఈ సంఘానికి ఒక మరి ఎలాంటిదంటే ఒక యోగ్యమైన మాట ఇస్తున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదునయ్యా, నీ క్రియలు చాలా యథార్థమైనవి, నీ క్రియలు బలమైనవి, నువ్వు నా మాట విన్నావు, నా వాక్యం విన్నావు, వీని కూడా ఎనతిరిగి చూడలేదు. నన్ను ఎంతమందిలోనైనా నిజంగా నా రక్షకుడు యేసు ప్రభువే అని ఒప్పుకున్నావు. అందుకని నేను నిన్ను ఎరుగుదునా, నేను నిన్ను నా రాజ్యానికి జీవ గ్రంథంలో ముద్ర వేస్తాను అని ఫిలదెల్ఫియా సంఘానికి వాగ్దానం ఇస్తున్నాడు. సార్దస్ సంఘానికి ఎందుకు వాగ్దానం ఇవ్వలేదు దేవుడు? అందులో కొంతమంది మాత్రమే తెల్లని వస్త్రాలు ఉతుక్కుంటారని, అందులో తెల్లని వస్త్రాలు ఉతుకుని కొందరు మాత్రమే నిజమే. ప్రేమైన ప్రళారా, నేను ఒక్క మాట చెబుతున్నా, చాలా వేల మంది ఉన్న సంఘానికి నేను, వందల మంది ఉన్న సంఘానికి నేను ప్రార్థనకి వెళ్ళాను. వెళితే ఆ రోజు శనివారం, చాలామంది నేను లెక్కించలేనంతమంది, అంత జనం చూసి చాలా ప్రార్థన పరులు, ఇంత సంఘం ఉంది, ఇంత జనం ఉండారే ప్రభువా, వీళ్ళందరూ నీ పిల్లలేనయ్యా, ఎంత సంతోషం అని నేను ఆనందిస్తున్నా, సంతోషిస్తున్నా, ఆనందభరితంగా ఉన్నా. అయితే ఆ రాత్రే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ఆ రాత్రే నాతో మాట్లాడుతున్నాడు. అయితే అంటున్నాడు ప్రభు, అమ్మ ఈ ప్రజలందరూ ఎంత చూసి నువ్వు సంతోషిస్తున్నావా? ఈ ప్రజలందరూ మూడంతుల మంది సినిమ శికారులు చేసేవారే, నా పిల్లలు కొద్ది మందే, అమ్మా ఎందుకు సంతోషిస్తున్న వాళ్ళు ఇంక చూసి అని చెప్పి నాతో మాట్లాడాడు. అలాగే చర్చికి వచ్చే వాళ్ళందరూ ప్రార్థన పనులు కాదని, వాక్యం వినేవాళ్ళందరూ ప్రార్థన పనులు కాదని నేను హృదయపరంగా చెప్తున్నాను. ఎవరైతే తండ్రి క్రియలు చేసి తండ్రి మాట విని తండ్రి మాట అనుసరించే వారు ఉంటారో అట్టి వారు ఆయన కృప పొందుదురుగాక. ఈ బోధ, ఈ బోర, ఈ బాక ఎవరు వింటున్నారో వారే తిరిగి మోరవలసి పొందుదురుగాక. అట్టి కృప భాగ్యము దేవుడు మనకి దయచేయునుగాక.
ఆమేన్. సార్దాసు సంఘం గురించి, ఫిలదెల్ఫియా సంఘం గురించి ఇంకా చెప్పవలసిన భాగం మరలా చెప్పుకుందాం. మరి తలవంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. స్వర్ణ మినిస్ట్రీస్ తరపున ఈ సంఘ బిడలకు మరి వాక్యం ఎంతగానో చెప్పిస్తున్నావు ప్రభువా. ఈ బలహీనమైన నన్ను బలముగా వాడుకున్నందుకు స్తోత్రాలు నాయన. నీ మాటలు ఉచ్చరించడానికి కూడా యోగ్యత లేదన్నయ్యా. నీ ప్రేమ చేత నీ కృప చేత నన్ను నిలబెట్టి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఎంతమంది బిడలు వింటున్నారో వీని వారందరూ చెవులు గింగురమైన గాక, అట్టి వారందరూ వారు మనసు పొంది తిరిగి తెలుసుకుందరు గాక. నీ కృపలో వింటున్న పిల్లలందరూ కుటుంబాలు దీవించబడుదురు గాక, వారికే ఆశీర్వాదములు అవనత్యములు దొరుకునుగాక. నీ కృపతోడైండి నడిపించినగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.